అద్భుతంగా చెప్పారు గురుగారు. మరి కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో 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 నమస్కారం అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాచర్ల మండలం అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా మాచర్ల మండలం. ఎవరి గురించి తెలుసుకోవాలని కాల్ చేశారమ్మా? ఒక అమ్మవారు పూజ గురించి తెలుసుకోవాలని చేశాము. ఒక అమ్మవారి పూజ గురించి? ఖచ్చితంగా అండి. మరి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారికి తెలియజేయండి. మంచి ప్రశ్నమ్మా. భగవంతుణ్ణి ఆరాధించే దానికి భగవత్ ప్రీతికరమైన పనులు మనం చేయాలి. అలాగే ఇప్పుడు శని భగవంతునికి సంబంధించిన కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మనం పేదవారికి అన్న సంతర్పణ కానీ లేదా ఒక నల్ల కంబలి దానం చేయడం వల్ల, అంటే మనం ఎదుటివారికి సేవ చేసే భావంలో శని భగవంతుడు వారికి ఎటువంటి శని బాధలు లేకుండా చేస్తాడనమాట. అలాగే అమ్మవారిని ఆరాధించడానికి రాహుగ్రహానికి ప్రతిథి దేవతగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. మన జీవితంలో రాహుకేతుల వల్ల మాత్రమే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటామని కొన్ని సందర్భాలలో తెలుసుకోవచ్చు. ఎవరి జాతకంలో అయితే రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటాయో వాళ్లకు కాలసర్పయోగం అనేది ఏర్పడుతుంది. ఇవి 12 రకాల దోషాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో 1, 6, 12 విశేషంగా మనకు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేలా చేస్తాయి. అటువంటి సందర్భంలో రాహుకి ప్రతిథి దేవత అయిన దుర్గాదేవిని ప్రతినిత్యము ఆరాధించే విధానంలో ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించాలి. ప్రత్యేకంగా అందరూ అమ్మవారు అనగానే శుక్రవారం రోజు పూజలు చేస్తూ ఉంటారు, కానీ లక్ష్మీదేవిని ఆరాధించేదానికి శుక్రవారం నాడు ఆరాధించాలి. దుర్గాదేవిని ఆరాధించడానికి ప్రత్యేకంగా శనివారం నాడు ఆరాధించాలి. శనివారం నాడు రాహుకాల సమయం 9:00 నుంచి 10:30 గనక రాహుకాల దీపంతో అమ్మవారిని ఆరాధించినట్లయితే మీ యొక్క జాతకానికి సంబంధించి, జీవితానికి సంబంధించి, అసలు జాతకంతో సంబంధం లేకుండా అమ్మవారిని ఆరాధించిన ఫలితంగా మాత్రమే అనేక రకాల శుభాలు 18 వారాలు పూర్తయిపోయే లోపల మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాహుకాల దీపాన్ని 18 వారాలు నియమంగా ఆచరించాలి. అందులో 3 వారాలు మీరు చేసే భక్తి శ్రద్ధలతోనే ఫలితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు చేయవలసిందల్లా శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయం, అంటే గ్రామదేవత అయినా పర్వాలేదు, ఎల్లమ్మ పోచమ్మ గ్రామదేవతలు, అదేవిధంగా కనకదుర్గాదేవి లేదా సంతోషీమాత, ఇలా ఆలయాలు, ప్రత్యేకంగా లక్ష్మీదేవి కానీ సరస్వతీమాత ఆలయం కానీ కాకూడదు. అలా గనక మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఈ యొక్క రాహుకాల దీపాన్ని ఆ రాహుకాల సమయంలో నిమ్మకాయని సగాన్ని కోసి వెనకని ఆ నిమ్మడొప్పలలో ఆవు నేతితో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా 18 వారాలు పూర్తయిపోయే లోపల మీరు ఒక చక్కని ఫలితాన్ని చూస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి ఎండు ద్రాక్ష కానీ తేనె కానీ నివేదన చేయాలి. మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకొని ఆ అమ్మవారికి పెట్టిన నివేదనను ప్రసాదంగా గనక మీ కుటుంబ సభ్యుల వరకు మాత్రమే తీసుకున్నట్లయితే 3 వారాల్లో రిజల్ట్ చూస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో 18 వారాలకు ఆటంకం కలగకుండా పూర్తి చేయించే బాధ్యత నీదే తల్లి అని ఒక సంకల్పాన్ని చెప్పుకోండి. తప్పకుండా 18 వారాల్లో మీ యొక్క జీవితం ఆనందమయం అవడానికి అవకాశం ఉంటుంది. చక్కటి తంత్రం చెప్పారు ఇక్కడ.